నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దాన్ని తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జాలి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం మిథున రాశికి రాహుకేతువుల యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది మనం పరిశీలన చేద్దాం ఇప్పుడు రాహు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడని చెప్పిన చెప్పుకున్నాం అంటే రేపు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తారు వృషభ రాశి రాహుకి అది ఉచ్చరాశి అని చెప్పిన కూడా చెప్పుకున్నాం అంటే మిథున రాశి వారికి ఇప్పుడు మనం మిథున రాశి వారికి చెప్పుకుంటాం కాబట్టి మిథున రాశికి ఇంతవరకు మిథున రాశిలోనే సంచారం చేశాడు రాహు ఇప్పుడు ఇప్పుడు ఆ రాశిలో నుంచి వెనక్కి వెళ్తాడు ముందుకు వెళ్ళాడు వెనక్కి వెళ్తాడు వాడు తిరిగేది ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజే కాబట్టి మిథున రాశిలో నుంచి వెనకాల వృషభ రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పిన అనుకుంటే మిథున రాశికి వృషభ రాశి ఏమవుతుందండి పన్నెండో రాశి అవుతుంది పన్నెండో రాశిలోకి అంటే పన్నెండు అంటే వ్యయం అంటే వ్యయం రాశిలోకి మిథున రాశి వారికి వ్యయరాశిలోకి రాహు సంచారం చేయబోతూ ఉన్నాడు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉంటే ఏం బరిదండి అంత ఖర్చులేక మనకి ఏం బాగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి రాహు యొక్క సంచారం అని చెప్పిన మనం ఒక కోణంలో ఇంకొక కోణంలో సంచారం చేయాలి మనం దాన్ని పరిశీలన చేయాలి మరో కోణంలో కోణంలో అంటే వ్యయంలో ఉన్నాడు కదా వేయంలో ఉండేవాడు అంతా ఏం చేస్తాడండి ఏం మనకు ఉపయోగపడతాడు అనేటువంటి జనరల్గా చెప్పుకునేటువంటి యొక్క విశేషం అయితే దీన్ని మరో ఇంకో రెండు మూడు కోణాల్లో పరిశీలన చేసి అంతేనా ఏదైనా ఉపయోగం ఉందా మిథున రాశి వాళ్ళకి ఈ రాహు యొక్క సంచారం మూలంగా అని ఆలోచన చేద్దాం ఎందుకంటే వాడు పైగా ఒకటిన్నర సంవత్సరాలు అక్కడే ఉంటాడు ఎక్కడికి మారడు పద్దెనిమిది నెలలు అక్కడ సంచరిస్తూ ఉంటాడు మరి ఈ పద్దెనిమిది నెలలు మనకి ఈ ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచన చేద్దాం అలా ఉండదు ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహు వ్యయంలో ఉంటే వ్యయం చేయిస్తాడు ఇది మనం గమనించాలి వ్యయం చేయిస్తాడు అంటే వ్యయం చేసినటువంటి అర్థం ఏంటండి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కలిసి వస్తాయి ఎవరికైనా మన పిల్లలకి వాళ్ళకి ఎన్నో పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయటం అనేటువంటిది శుభకార్యాలకి వ్యయం చేయిస్తాడు ఇంకోటి ఏదైనా ఒక మన గృహ నిర్మాణాన్ని చేపట్టి ఏ శంకుస్థాపన అలాంటివన్నీ కూడా రాబోయే నెలల్లో మంచి రోజుల్లో చేసుకుని తర్వాత ఆ గృహ నిర్మాణాలకి శుభవ్యయం చేయిస్తాడు లేదా ఓ అపార్ట్మెంట్ మన దగ్గర ఉన్న కొద్దిగా గొప్పదాన్ని తీసుకుని ఎవరి దగ్గర బ్యాంకు వారి దగ్గర ఎక్కడో లోన్ తీసుకొని ఒక ఈఎంఐలు కట్టుకుంటూ ఆ అపార్ట్మెంట్ కొనుక్కుంటాం అది శుభవ్యయం చేయిస్తాడు కాబట్టి రాహువు మిథుల రాశి వారికి వృషి వృషభంలో వ్యయంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మంచి శుభయోగాన్ని వ్యయాన్నిచ్చి మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాడు అని ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వ్యయంలో సంచరించేటువంటి ఉచ్చ రాహువు మిథున రాశి వారికి చాలా మేలు చేస్తున్నాడు జీవితంలో పునాదులు వేస్తున్నాడు మళ్ళా పద్దెనిమిది సంవత్సరాలకు కానీ మీకు అవకాశం రాదు అటువంటి రాహు సంచారం శుభప్రదంగా ఉంటుంది దీంట్లో ఉండేటువంటి యొక్క ఇప్పుడు మృగశీర మూడు నాలుగు పాదాలు వాళ్ళకి తర్వాత ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పునర్వసు ఓట్ రెండు మూడు పాదాల వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఆరుద్ర అన్నారు ఏంటంటే ఆ ఆరుద్రకి అంత స్పెసిఫై చేసి చెప్తున్నారు అని చెప్పిన మీరు అనుకోవచ్చు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువే కానీ మిథున రాశిలో ఉన్నాడు ఆరుద్ర కాబట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాహువే అధిపతి కాబట్టి నక్షత్రాధిపతి ఆ రాహు కాబట్టి ఆ రాహు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మిథున రాశిలో ఉండేటువంటి యొక్క మిగిలిన రెండు నక్షత్రాల మీద కూడా అధికమైనటువంటి యొక్క లాభాన్ని వాళ్ళు పొందుతారనడంలో సందేహం లేదు అందుకు స్ట్రెస్ చేసి చెప్పాను మిగిలిన రెండు నక్షత్రాలకు కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి కానీ ఇంకొక పది పాళ్ళు ఎక్కువగా వారికి ఎందుకంటే వారి నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి వారి నక్షత్రాన్ని ఎవరు చూసుకోరండి ఎవరు వాడని వాళ్ళు చూసుకోరు కూర్చుని చూసుకుంటారు ఇంకొంకొక గొప్ప విశేషం ఉంది ఇదేంటంటే మిథున రాశి వారికి ఈ రాహువు వృషభ రాశిలో సువర్ణమూర్తిగా ప్రవేశించి సంచారం చేయబోతున్నాడు పద్దెనిమిది నెలలు ఉంటాడు ఇంకేం కాదండి మిథున రాశి వాళ్ళకి రాహు బ్రహ్మాండంగా యోగిస్తాడు ఇంకా క్వశ్చనే లేదు మిగతా వాళ్ళందరికంటే కూడా రాహు ఇంకా కొన్ని కొన్ని రాశులకి అలా వస్తాయనుకోండి చెప్పుకుందాం ఇంతవరకు మిథున రాశి వాళ్ళకి సువర్ణమూర్తిగా రాహు వృషభ రాశిలో సంచారం చేయబోతు ఉన్నాడు చాలా గొప్ప అవకాశం చాలా శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలని మిథున రాశి పొందబోతూ ఉన్నారు మరి రాహు అంటే ఏమిటి పాదాలు ఎముకలు మరి కీళ్ళు ఇవన్నీ కూడా కండరాలు వీటన్నింటి మీద కూడా ఆయనే అధిపతి ఆ అధిపతి అంటే వీటి వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏమిటండి జాయింట్ పెయిన్స్ ఉంటాయి అంటే కూర్చుంటే లేవరు లేచుంటే కూర్చోరు అమ్మమ్మ మేము పొరపాటును కూడా కింద కూర్చుని భోజనం చేయబోకండి టేబుల్ మీట్స్ చెప్తే ఇంకోటి అని అంటారు అంటే వాళ్ళకి రాహు సరిగా లేడని అర్థం ఇంక దాన్ని ఏం చెప్పుకోగలం మనం రొమాటాడ్ ఆర్థరైటిస్ ఈ ఆర్థోపెటిక్ సర్జన్స్ వీళ్ళు ఉంటారే వాళ్ళందరికీ కూడా రాహు మంచి పొజిషన్లో ఉంటాడు ఈ కింద కూర్చోవలేనటువంటి వాళ్ళు రాహు యొక్క సరిగా లేనటువంటి వాళ్ళు రాహు ఉచ్చి స్థితిలో ఉన్న ఆర్థోపెటిక్ సర్జన్ దగ్గరికి పోతారు నన్ను వైద్యం చేయించుకోవడానికి ఇప్పుడు అటువంటివి ఏమి కూడా రాహు ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఎందుకని రాహు మంచి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు శుభయోగం అటువంటి అటువంటిది ఏదన్నా ఉన్నప్పటికీ ఉన్న ఆల్రెడీ వాళ్ళకి ఇప్పటికే ఆ రాహు మూలంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ రొమటాడు ఆర్ద్రేస్ కానీ గౌట్టు కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తగ్గిపోతాయి కీళ్ళ వాతము అంటారు అవన్నీ కూడా నయమవుతాయి మీరు చక్కగా ఆనందకరమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అది రాహు మిథున రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి యొక్క మంచి శుభ ఫలితములు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క రాహుగ్రహం వ్యాపారస్తులకి యోగదాయకంగా ఉంది విద్యార్థులకి ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో చాలా బాగా పట్టుదల వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మంచి వారు అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో సీట్లు లభిస్తే స్త్రీలకి బాగా ఉంటుంది అలాగే కళాకారులకి బాగా ఉంటుంది వ్యవసాయదారులకు బాగా ఉంటుంది తర్వాత ఈ సంతానాభిలాషులైనటువంటి వాళ్ళకి రాహు దోషం పోయి సంతానం ఎందుకంటే స్త్రీలకి ఎక్కువగా ఋతుక్రమం సరిగా రాదు కొంతమందికి ఆ ఋతుక్రమం రాకుండా చేసేటువంటి రాహుకీతు ముఖ్యంగా రాహు ఆలస్యం అవుతూ ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని స్కానింగ్ వాటిల్లో కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి అవన్నీ ఉంటాయి అవి అవన్నీ ఆ దోషాలన్నింటినీ కూడా వీరు పూర్వం మందు తీసుకున్నా ఏం రావట్లేదండి అని అంటూ ఉంటారు ఇది మంచి సమయం తప్పకుండా మీరు అలాంటి మెడిసిన్స్ తీసుకోండి సంతానం మీకు కలుగుతుంది ఈ ఈ యొక్క పద్దెనిమిది నెలలు ఉంటారు ఈ రాహుకేతు సంచారం తప్పకుండా దోషములు తొలగి సంతానం మీకు కలుగుతుంది అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం కూడా లభిస్తుంది అని మనం చేస్తూ ఉన్నా మీరు ప్రయత్నాలు చేయండి ఏదో చిన్న ఉద్యోగంగా దాన్ని మానబోకండి ఏ చిన్న ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దాంట్లో మీరు ప్రవేశించండి పద్దెనిమిది నెలల్లో మీకు అనుకూలమైనటువంటి మంచి ఉద్యోగం తర్వాత తర్వాత వస్తాయి అది నా మనవి ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు కేతువు ష స్థానంలో కేతు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కేతు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు శాస్త్రరీత్యా కేతువు ఆరింట గోచార కేతువు ఆరింట సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క లాభదాయకమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు అని శాస్త్రం ఆరింట కేతువు గోచార కేతువు ఆరింట సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి యొక్క మనకి ఫలితాలని ఇస్తాడు అని చెప్పడని ఉంటుంది సుఖాన్ని ఇస్తాడు అని చెప్పినది సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం నేను చెప్పింది కదా అందులో ఇప్పుడు సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కేతు కాబట్టి మనం ఏం చెప్పుకోవాలన్నమాట లాభదాయకమైనటువంటి యొక్క సంతోషదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఆరింటి కేతు సంచారం ఉచ్చకేతు సంచారం మూలంగా మామూలుగా ఆరింటి సంచారం చేస్తేనే ఇటువంటి విశేషాలను ఇస్తాడు అందులో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఇంకా అధికంగా ఇస్తాడు అందులో ఉచ్చరాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క కేతువు కేతువు సంపూర్ణమైనటువంటి యొక్క సౌఫలితాల్ని మిథున రాశి వారికి తప్పకుండా ఇవ్వబోతూ ఉన్నాడు ఏ రాశి వారికైనా సరే కేతువు అలా సంచరిస్తే ఆరింట సంచారం చేస్తే గోచారీత్యా మంచిది కార్యసిద్ధిని చేకూరుస్తాడు సుఖశాంతుల్ని ప్రసాదిస్తాడు మిథున రాశి వారికి ఈ యొక్క కేతువు యొక్క సంచారం కనుక సువర్ణమూర్తులుగా ఉచ్చ స్థితిలో సంచరించేటువంటి యొక్క రాహుకేతువులు మిథున రాశి వారికి అత్యంత లాభప్రదంగా సుఖప్రదంగా కార్యసిద్ధిని చేకూరుస్తూ సంచారం చేస్తు చేస్తారు పద్దెనిమిది నెలలు ఒకటిన్నర సంవత్సరాలు శుభ ఫలితాలని మీరు అనుభవించబోతున్నారు మిథున రాశి వారు రాహుకేతు సంచారం మూలంగా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాటికి చేయుతనిస్తారు మొత్తం మీద మిథున రాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి రాహుకేతు సంచారం సంపూర్ణ శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు సర్వేదనోత్సకనోభంతో స్వస్తి